ఓం గం గమ్ నమః శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణీం ఓం శ్రీం శ్రీం దుర్గాయే నమః శ్రీ గురుభ్యో నమ హరి ఓం అక్టోబర్ పదిహేడు నుంచి మొదలై నవంబర్ పదిహేనుతో అయ్యేటువంటి నిజ ఆశ్వేజ మాస ఫలితాలు తెలియజేస్తారు జన్మ నక్షత్రము నుండి ఆ మాసములో శుక్లపక్ష పాడ్యమి నాటి నక్షత్రం వరకు ఉండే రక్ష సంఖ్యను లెక్కించి దాన్ని బట్టి మాసాధిపతి నిర్ణయిస్తారు ఆ మాసాధిపతి ఆయా నక్షత్రాల వాళ్ళకు ఇచ్చేటువంటి ఫలితాలను పరిగణనలోకి తీసుకొని మాస ఫలితాలను తెలియజేస్తాను వృశ్చిక రాశి గురువు ద్వితీయంలో లోహమూర్తిగా సంచారం వేద చే అక్టోబర్ ముప్పై నుండి శుభుడు అంటే మాసం అంటే సగం మాసానికి నవంబర్ నుంచి మంచి ఫలితాలు ఇస్తాడు ధన సంపాదన సుఖము మాటకు విలువ గౌరవము ఇవన్నీ ఏర్పడతాయి శని తృతీయంలో మంచి ఫలితాలే ఇస్తాడు కానీ తామరమూర్తిగా సంచారం ఉన్నది వేదగోచారం చేత శని పాపి కనుక శని ఎక్కువగా అశు ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు ప్రణాళికాబద్ధంగా కష్టపడి పనిచేస్తే విజయం ప్రాప్తిస్తుంది వ్యాపార వ్యవహారాల్లో స్వయం కృషి వల్ల లాభాలు పొందగలుగుతారు రాహు సప్త జ సప్త జన్మస్థానాల్లో స్థితి అయినప్పటికీ సువర్ణమూర్తులుగా సంచారం వలన వీరు మిశ్రమ ఫలితాలు ఇస్తారు వైద్య సేవన ద్వారా అనారోగ్యాన్ని వ్యాపారంలో మొహమాటం లేకుండా స్వయంగా దాన్ని మనం చూసుకోవటం వల్ల నష్టాలని మనం తప్పించుకోవచ్చు స్థిర చిత్తంతో ముందుకు సాగాలి బంధుమిత్రులతో రాబోయేటువంటి విరోధాలను మనం సంయమనంతో వ్యవహరించడం ద్వారా నివారించుకోవచ్చు ధన వ్యయాన్ని ఇబ్బందులు సూచించబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అవసరం సంతానం యొక్క చదువు సంచలన మీద వారి ఆరోగ్యం మీద పూర్తిగా దృష్టి పెట్టాలి వాళ్ళతో ప్రేమగా ఉండాలి ధన సంపాదన కోసం విశేషంగా కృషి చేయాలి కార్యాల్లో కొంచెం ఆలస్యమైనప్పటికి కూడా పట్టుదలతో ఆ కార్యాలను సాధించాలి విద్యార్థులు ఉత్సాహంగా చదువుకొని మంచి ఉద్యోగాలు పొందగలుగుతారు సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ మాసంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తాయి వారికి పై అధికారుల యొక్క ప్రేమాభిమానాలు ఉండటం వల్ల వాళ్ళ వల్ల ప్రయోజనం కలుగుతుంది ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావటం కానీ లేకపోతే జీతాలు పెంచడం లాంటి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి రియల్ ఎస్టేట్స్ రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి విదేశీ ఉద్యోగాల కోసం కానీ లేకపోతే విద్య కోసం కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఇతరుల సహకారంతో సానుకూలం అవుతాయి వ్యవసాయదారులకు పంటలు బాగా పండినా కూడా దాని యొక్క ప్రయోజనం మాత్రం వాళ్ళు పూర్తిగా పొందలేరు అనారోగ్యం గురించి ఆందోళన పడవద్దు అట్లని చెప్పేసి అశ్రద్ధం చేయవద్దు విశేష ఫలితాలు ఈ రాశిలో విశాఖపాదం అనురాధ జ్యేష్టాంతం వృచ్చికం విశాఖలో నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాలు కలిసి ఈ విశాఖ పాదం ఈ వృచ్చిక రాశి అవుతుంది విశాఖ రాశి వారికి అన్ని విధాల శుభ ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు అనుకున్న అనుకున్న కాలేజీలు అనుకున్నటువంటి ఉద్యోగం అనుకున్నటువంటి సీట్లు దొరుకుతాయి వ్యాపారంలో లాభాలు వస్తాయి సుఖ సంతోషాలు ఉంటాయి అనురాధ వారికి గౌరవం చేసే పనుల్లో ప్రయోజనం ఉంటుంది లాభం ఉంటుంది జీవితంలో అభివృద్ధి చెందుతారు జ్యేష్ఠ వారికి సంసార సౌఖ్యం ధనలాభం ఆనందం ఇప్పుడు స్థూలంగా కేవలంగా రెండు గ్రహాలే అనుకూలంగా కనపడుతున్నప్పటికి కూడా మనకి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి విశేషించి ఈ ఈ నక్షత్రాల వాళ్ళకి ఈ మాసాధిపతి ఇచ్చేటువంటి ఫలితాలు కూడా బాగా అనుకూలంగా ఉన్నాయి అత్యంత ఫలితాలను అనుభవిస్తారంట సందేహం ఏమీ లేదు ఇక అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు తేదీలు ఆది సోమ మంగళవారాలు కలిసినటువంటి రోజుల్లో మీరు కనుక చేసినటువంటి ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయి ఓ